రైతు మిత్రులకు నమస్కారం నా పేరు జక్కుల తిరుపతి మాది నాగపురి గ్రామం చేర్యాల మండలం సిద్దిపేట జిల్లా నేను దాదాపుగా పది సంవత్సరాలుగా దేశీ విత్తనాలతో వరి పంటను పండించడం జరుగుతుంది సో దీనికి దీంట్లో భాగంగా నేను బ్లాక్ రైస్ విత్తనాలు దాదాపుగా తొమ్మిది రకాలు ఇప్పటివరకు నేను పండించడం జరిగింది మరియు ఎరుపు రంగు బియ్యాలు అంటే ఇవి ఔషధ విలువలు ఉన్నటువంటి బియ్యాలని పండిస్తున్నాను మరియు దాంతోపాటు సుగంధభరితమైనటువంటి బియ్యాలు అనేటువంటి చిట్టి ముత్యాలు బాస్మతి లాంటి వరి కూడా మనం సాగు చేయడం జరుగుతుంది మరియు రోజువారి తినడానికి ఉపయోగపడేటువంటి కుజి పటాలియా మైసూరు మల్లిగ అనేటువంటి వెరైటీస్ని దాదాపుగా ఇప్పటివరకు నేను ఒక డెబ్బై ఐదు రకాల విత్తనాలు తీసుకొచ్చి సేకరించి పండించడం జరుగుతుంది ఈ విత్తనాలు ఇవ్వడంలో కీలక పాత్ర వహించినటువంటి శ్రీ విజయరామ్ గారు మరియు బాపన్న గారు తర్వాత శివప్రసాద్ గారు నాకు చాలా తోడ్పాటు అందించారు వారికి కూడా కృతజ్ఞతలు సో ఈ వ్యవసాయంలో నేను దాదాపుగా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మా అనుభవంలో అనేక రకాల వరి విత్తనాలు పండించినప్పటికీ దాంట్లో కొన్ని రకాలు మాత్రమే సెలెక్ట్ చేసి వాటిని మేము రైతులకు అందించడం జరుగుతుంది ఎందుకంటే మేము మేము పడినటువంటి నష్టాలు కానీ ఇబ్బందులు కానీ తోటి రైతులకి మరియు తోటి ప్రజలకు అది ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇన్ని రకాల వరి విత్తనాల నుంచి కొన్ని రకాలను సెలెక్ట్ చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది సో ఈ వ్యవసాయ విధానంలో ఇప్పటి వరకు నేను చాలా రకాల విత్తనాలు సేకరిస్తే దాంట్లో ఎక్కువ ఔషధ ఉన్నటువంటి బియ్యము ఈ రోజుల్లో మనకు అందరికీ అవసరం ఎందుకంటే సిద్దిపేట జిల్లా కానీ అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో డెల్టా ప్రాంతాలు అంటారు కృష్ణా గోదావరి జిల్లాలు గుంటూరు జిల్లాలు ఇటువంటి ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వరి తప్ప వేరే పంటను వేసుకోవడానికి ఉపయోగపడదు మనకు వర్షాకాలంలో ఇప్పుడు మేము తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో కూడా వరి పంటనే ఎక్కువ పండించగలుగుతున్నాం ఎందుకంటే మా పక్క పొలాలందరూ కూడా వరి పండించడం జరుగుతుంది అదేవిధంగా వరిని తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది ఒక నలభై యాభై సంవత్సరాల క్రితము మనిషి మన తెలంగాణ కానీ ఆంధ్రప్రజల యొక్క ఆహారంలో జొన్నలు ఇటువంటివన్నీ కీలకంగా ఉండేవి కానీ ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగింది నీటి సదుపాయం పెరిగింది విద్యుత్ సౌకర్యం పెరిగిన తర్వాత చాలామంది కూడా వరి పంటను పండించడానికి వస్తూ ఉన్నారు సో అట్లా మనం వరిలో ఎక్కువ ఔషధ మనము తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన మనం చేశాం ఎందుకంటే ఈ గత ముప్పై నలభై సంవత్సరాలుగా మనిషి మిల్లెట్స్కి దూరం అయిపోయిండు వరి పంటకు బాగా దగ్గర అయ్యండు ఎందుకంటే వరి ఎంత గొప్పదంటే ఇది మనకు వేదకాలం నుంచి కూడా మనకు వరి అనేది ఉన్నది వరి అనేది మధ్యలో పుట్టుకొచ్చింది కాదు సో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు వరి పంటల గురించి మనకు రాసి ఉంది అయితే ఈ వరిలో మనకి నీరు ఎక్కువ అవసరం పడడం వల్ల పూర్వము ఇన్ని బోర్ ఫెసిలిటీస్ విద్యుత్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వరిని తగ్గించి కొంతమంది కొంతమంది మాత్రమే మంచి నీటి సౌకర్యం ఉన్న వాళ్ళమే పండించేవాళ్ళు మరియు వరి పంట ఈ బియ్యం అనేది ఏ ప్రాంతం వారికైనా కానీ చాలా కంఫర్ట్గా జీర్ణం అవుతాయి అవుతాయన్నమాట చాలా సౌకర్యంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే వృద్ధుల వరకు కూడా అందరూ వరికి అలవాటు పడిపోయారు మరి ఇటువంటి తరుణంలో ప్రజలకి మనం మంచి ఆహారం ఇవ్వాలి ఔషధ విలువలు ఉన్నటువంటి ఆహారం ఇవ్వాలన్నప్పుడు ఆ వరిలోనే మనం వేలు రకం విత్తనాలు సేకరించాలని ఉద్దేశంతో నేను ఇది తీసుకురావడం జరిగింది గతంలో మన మిత్రులకు తెలియడం తెలియజేశాను కూడా మా నాన్నగారికి క్యాన్సర్ రావడం వల్ల ఆయనకి ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి గుణాలు నిరోధించే గుణాలు ఈ బ్లాక్ రేస్లో ఉన్నాయని తెలిసి నేను మొట్టమొదటగా కాలాబట్టనే రకాన్ని రెండు వేల పదిహేను పదిహేను నుంచే మేము పండించడం స్టార్ట్ చేశాం అట్లా మా జర్నీలో ఈ పది సంవత్సరాల జర్నీలో అనేక రకాల విత్తనాలు సేకరించి దాంట్లో కొన్ని రకాలు మాత్రమే మనం బయటకు ఇవ్వడం జరుగుతుంది సో దాంట్లో ముఖ్యంగా నేను ఇప్పటివరకు నలుపు రంగు బియ్యాలలో తొమ్మిది రకాల బియ్యాలు నేను ఇప్పటివరకు నేను పండించాను దాంట్లో ఆ తొమ్మిది రకాలు ఏమిటంటే కాలాబాట్లో రెండు రకాలు ఉన్నాయి అదేవిధంగా మణిపూర్లో మూడు రకాల వెరైటీస్ ఉన్నాయి మణిపూర్ బ్లాక్లో అదేవిధంగా కర్పు కవని అని తమిళనాడు వెరైటీ ఉంది మనకి తర్వాత బర్మా బ్లాక్ ఉంది శ్రీలంకన్ బ్లాక్ ఉంది ఇట్లా రకరకాల బ్లాక్ రైస్ని సేకరించి ఒక తొమ్మిది రకాలు పండిస్తూ ఉన్నాను దాంట్లో ఏమి అసలు ఈ ఈ బ్లాక్ రైస్లో ఏమి గుణాలు ఉన్నాయని చెప్పి తెలియజేసిన చూసుకున్నట్లయితే మనకు ఈ బ్లాక్ రైస్లో ఇప్పుడున్న సమాజానికి చాలా ముఖ్యమైనటువంటి పోషకాలు ఔషధ విలువలు దీంట్లో ఉన్నాయి ఈ బ్లాక్ రైస్లో వచ్చేసి మీకు ఇది నలుపు రంగులో ఉండడం వల్ల యాంతోసియాని ఒక పదార్థం దీంట్లో ఉంటుంది దానివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉంటాయి మీరు మిగతా మిల్లెట్స్తో పోల్చుకుంటే వేరే రకాల బియ్యాలతో పోల్చుకుంటే మనం తీసుకునే అన్ని పదార్థాల్లోకి వెళ్ళా అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఈ బ్లాక్ రైస్లో ఉన్నాయి సో ఈ బ్లాక్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే మొట్టమొదటిగా మన శరీరంలో ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తుంది ఈ శక్తి బాగా డెవలప్ అయినప్పుడు మనకి ఏ రక ఏ ఏ రకం జబ్బులు వచ్చినా కానీ దాన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ మన బాడీలో నిర్మాణం అవుతుందన్నమాట సో ముఖ్యంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఈ శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది మరి ఈ బ్లాక్ రైస్ని కనుక వాళ్ళు రోజు పౌడర్ చేసుకొని జావ రూపంలో కానీ లేదా రైస్ రూపంలో కానీ అన్నం రూపంలో కానీ వాళ్ళు వండుకొని తిన్నట్లయితే లేదా ఇడ్లీ దోశ ఇలా రకరకాల రూపాలుగా తీసుకున్నట్లయితే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ చేసి ఆ క్యాన్సర్ని ఎదుర్కొనే శక్తి మనకు పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో రాబోయే ఇంకొక పది సంవత్సరాల్లో మన కేంద్ర ఆహార సంస్థ ప్రకారం వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ప్రకారము ప్రతి ఐదుగురుల్లో కూడా ఒక ముగ్గురికి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది మనందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో పంజాబ్లో ఎంత పెద్ద వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువ వ్యవసాయం జరుగుతున్న చోటనే క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే నీటి సదుపాయం పెరగగానే ప్రతి ఒక్కరు ఏం చేస్తారు రెండు పంటలు మూడు పంటలు తీసుకునే ఆలోచనతోటి ఎక్కువ రసాయన ఎరువులు ఎక్కువ పురుగు మందులు వాడుతూ ఉన్నారు సో ఇది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో క్యాన్సర్స్ అనేవి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి సో వీరందరూ కూడా ముందు జాగ్రత్తగా మనం పంటలు పండించిన రైతులు ఎవరైతే ప్రతి రైతు ఉంటాడో తనకు అనుకూలంగా ఈ బ్లాక్ రైస్ని పండించుకొని ఒక ఐదుగుంటలో పది గుంటలో తన వరకు తన కుటుంబం కోసం పండించుకొని రెగ్యులర్గా తింటే కనుక ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేసి క్యాన్సర్ ఉన్న వాళ్ళకేమో తగ్గుతుంది లేని వాళ్ళకేమో రాకుండా చేసేటువంటి గుణం ఈ బ్లాక్ రైస్లో ఉన్నాయి దీని గురించి వేదాల్లో కూడా చాలా అద్భుతంగా వర్ణించడం జరిగింది అత్యంత ఔషధ విలువ ఉన్న బియ్యం ఏవి అన్నప్పుడు వేదాల్లో ఈ బ్లాక్ రైస్ని వర్ణించడం జరిగింది సో దాంట్లో దీని పేరు ఇది కృష్ణుడి రంగులో ఉన్నాయి నలుపు రంగులో ఉన్నాయని చెప్పేసి కృష్ణ అనే ఒక పదాన్ని సంబంధించి కృష్ణ బియ్యం అని వాడడం వల్ల జరిగిందనమాట వేదాల్లో కూడా ఈ బియ్యం గురించి మరియు మిత్రులకి ఈ రోజుల్లో ఇంకో అనార అనారోగ్య సమస్యలు అత్యంత ప్రమాదకరమైనది ఈ రోజుల్లో ప్రపంచ దేశాల మధ్యలో యుద్ధము బాంబులతోటో అనుబాంబులతోటో జరగట్లేదు మనకి ఈ మధ్య ఈ మధ్య బయోవార్ అనేది ఒకటి కొత్తగా మనకు సృష్టించడం జరిగింది అంటే ఏదో ఒక దేశం వారు ఒక వైరస్ని తయారు చేసి ఆ వైరస్ని ప్రజల్లోకి వదిలినప్పుడు ఆ వైరస్ ద్వారా జనాలు కుప్పలు కుప్పలుగా చనిపోవడం జరిగింది దానికి ఉదాహరణగానే మనకు కోవిడ్ అనేది మనకు చూడడం జరిగింది కరోనా ఈ కోవిడ్ అనేది వచ్చినప్పుడు వైరస్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధులన్నీ కూడా ఇమ్యూనిటీ లోపం ఉన్న వాళ్ళు తొందరగా చనిపోవడం జరుగుతుంది వాళ్ళలో ఉన్నటువంటి బాడీ పార్ట్స్ అనేవి ఆర్గాన్స్ తొందరగా పనిచేయక చనిపోవడం జరుగుతుంది మనం చూసాం కోవిడ్ ఉన్నటువంటి ఎప్పుడైనా చూసారా రోడ్ మీద ఎవరైనా అడుక్కొని బతికే వాళ్ళకు లేదా మా బాగా కష్టపడి ఎండలో తిరిగే వాళ్ళకి ఈ కోవిడ్ వచ్చినా కానీ వాళ్ళను తట్టుకొని వాళ్ళు బతకగలిగారు కారణం ఏంటంటే వాళ్ళు ఇమ్యూనిటీ బాగా ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఏసీల్లో ఎక్కువ తిరిగి నీడపాటుకి ఉండి ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా సుఖమైన జీవితం గడిపే వాళ్ళకి ఈ కోవిడ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం జరిగింది మనకి సో ఇటువంటివి అన్నీ కూడా రేపు రేపు ఇంకా బ భవిష్యత్తులో కూడా ఈ వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధులు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ బయోవర్ అనేది తప్పదు మరి ఇటువంటి వచ్చినప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బ్లాక్ రైస్ని తీసుకోవడం వల్ల దీంట్లో మనకు ఇమ్యూనిటీని బాగా డెవలప్ అయ్యి మన శరీరం రోగ రోగ నిరోధశక్తి పెరిగి ఈ కోవిడ్ లాంటి జబ్బులు భవిష్యత్తులో వచ్చినా కానీ తట్టుకునేటువంటి కెపాసిటీ మనలో తయారవుతుంది మరియు ఈ బ్లాక్ రైస్లో వచ్చేసి మనకి ఇంకా అద్భుతమైన గుణాలు ఏమిటంటే చెడు కొలెస్ట్రాల్ని నిర్మూలించే గుణాలు దీంట్లో ఉన్నాయి గుండె ఈ మధ్యకాలంలో కార్డియా కరెస్ట్ అనేది ఎంత విపరీతంగా పెరుగుతూ ఉంది సెలబ్రిటీస్ దగ్గర నుంచి మామూలు వ్యక్తులు కూడా ఉన్నట్టుండి చనిపోవడం జరుగుతుంది వాటికి కారణము మనకు గుండె రక్త నాలలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఈ బ్లాక్ రైస్ తీసుకోవడం వల్ల చెడు కొలస్ చెడు కొలెస్ట్రాల్ని క్రమంగా ఎల్డీఎల్ ఏదైతే అంటామో దాన్ని క్రమంగా కరిగించే గుణం దీంట్లో ఉంది దీన్ని సైంటిఫికల్గా కూడా భారత ప్రభుత్వం జీఐటాగ్ ఇవ్వడం జరిగింది వీటికి అట్లాగే లివర్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తీసేస్తూ ఉంది బాడీలో ఉన్నటువంటి వేస్ట్ని అంటే మనకి ఏదైతే చెడు ఉంటుందో దాన్ని కూడా కరిగించే గుణం దీంట్లో ఉంటుంది మరియు దీంతో పాటు ఈ మధ్యకాలంలో భయంకరంగా పెరిగిన వ్యాధి ఏంటంటే కాన్స్టిపేషన్ పైల్స్ ఈ బ్లాక్ రైస్ మీరు తినండి మీకు నాలుగైదు రోజుల్లోనే సుఖ విరోచన జరుగుతుంది ఫ్రీ మోషన్ అవుతుందనమాట అట్లా అంత ఫైబర్ దీంట్లో ఉంటుంది మీరు ఏవి తినండి నేను మిల్లెట్స్ కూడా అనుభవపూర్వకంగా నేను తిని చూసి చెప్తున్నాను మిల్లెట్స్ కంటే రెడ్ రైస్ కంటే కూడా ఎక్కువగా ఫైబర్ దీంట్లో ఉంటుంది సో మీరు ఇది తింటే ఫ్రీ మోషన్ అనేది బాగా జరుగుతుంది సో పైల్స్ ఉన్నవారికి కాన్స్టిపేషన్ ఉన్నవారికి పెద్ద పేగుల సమస్యలతో ఉన్నవారికి జీర్ణ జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఉన్నవారికి ఈ బియ్యాన్ని ఇస్తే కనుక బాగా నిర్మూల చేస్తుంది ఎందుకంటే ఇవన్నీ మా ప్రత్యక్ష అనుభవాలు ఇవన్నీ మరియు దీంతో పాటుగా ఇంకొకటి గర్భిణీ స్త్రీలు కనుక ఈ బియ్యాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళకి పురిటి బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే నొప్పులు ఏవైతే ఉంటాయో ఆ నొప్పులు తగ్గించే గుణం బీ కాంప్లెక్స్ సంబంధించి బీకి సంబంధించిన విటమిన్స్ కానీ దీంట్లో చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ మధ్యకాలంలో గర్భిణీలకి మేము అందరికీ ప్రతిరోజు కూడా ఒక కప్పు కప్ కనీసం ఒక కప్పు రైస్ దీన్ని తినండి అని చెప్తున్నాం ఎందుకంటే మీరు చూసినట్లయితే హైదరాబాద్లో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ బాగా పెరిగాయి ఎందుకంటే బిడ్డ పుట్టగానే నెల రోజుల లోపలనే గుండెకు సంబంధించిన ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది కారణం ఆ గుండె లోపల హోల్స్ ఏర్పడుతున్నాయి ఈ మధ్యకాలంలో గర్భిణీలు చూసుకున్నట్లయితే ఏ గర్భిణీ తీసుకున్నా కానీ వాళ్ళు తినేటువంటి బయట తినేటువంటి ఫుడ్ కానీ ఇంట్లో తీసుకునేటువంటి ఆహారం కానీ అన్నింటిలో కూడా పాలిష్ చేసి తీసుకోవడం జరుగుతుంది పప్పులు తీసుకున్న పాలిష్ చేసి తీసుకుంటున్నారు బియ్యము పాలిష్ చేసి తీసుకుంటున్నారు అందువల్ల ఈ బీ వన్ విటమిన్ అనేది వాళ్ళకు లోపం జరుగుతుంది అదేవిధంగా బయట తీసుకున్నట్లయితే వాళ్ళు బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా మైదాతో తయారు చేసినవి బేకరీ ఐటమ్స్ కానీ పానీపూరి కానీ ఇటువంటివన్నీ కూడా మైదాతో తయారు చేసినవి సో వీటిలో ఎక్కడ కూడా బీ వన్ విటమిన్ అందట్లేదు వాళ్ళకి మనం మరి రీసెర్చ్ చేసినట్లయితే ఈ బ్లాక్ రైస్లో బీ వన్ విటమిన్ అధికంగా ఉంది ఈ థయామిన్ విటమిన్ లోపం వల్లనే గర్భిణీ స్త్రీలకు ఈ థయామిన్ విటమిన్ అందకనే వాళ్ళ గుండె నిర్మాణం కడుపులో ఉన్న బిడ్డ గుండె నిర్మాణం సరిగా జరగక హోల్స్తో పుట్టడం జరుగుతుంది సో చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో గర్భిణి ఎప్పుడు కూడా దృష్టి పెట్టుకోవాల్సింది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ఎటువంటి మంచి ఆహారం తీసుకుంటే వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా పుడతారని చెప్పేసి మనకు తెలియజేయడం జరుగుతుంది దీని గురించి మంతేనా సత్యనారాయణ రాజు గారు కూడా చాలా అద్భుతమైన ప్రసంగాలు దీనికి ఈ బ్లాక్ రైస్ గురించి ఇవ్వడం జరిగింది ఇట్లా అనేక రకాల సమస్యలకు దీనికి ఇది మూలంగా పనిచేస్తుంది మరియు ఈ బ్లాక్ రైస్ని మనకు మోకాల నొప్పులు తగ్గించే గుణం దీంట్లో ఉంది మనకి ఈ బ్లాక్ రైస్ని కనుక వండుకొని ఇది జిగురు వస్తూ ఉంటుంది ఇప్పుడు సో ఆ గంజిని కనుక జుట్టుకు అప్లై చేసుకుంటే చుండ్రు సమస్యను జుట్టు రాలడం సమస్య కూడా మనకు దీని ద్వారా తగ్గిపోతూ ఉంటుంది స్కిన్ డిజీజ్కి ఉపయోగపడుతుంది మరియు ఆయుర్వేద గ్రంథాల్లో కేరళ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ బ్లాక్ రైస్ని నొప్పులకు కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు దీన్ని అన్నంగా వండేసి ఒక కాటన్ క్లాత్లో పెట్టి దాంతో కాపుకోవడం జరుగుతుంది అనమాట ఆ వేడితో అట్లా అక్కడ ఉన్నటువంటి వేడిని కూడా ఇది గ్రహిస్తూ ఉంటుంది సో ఇట్లా అనేక రకాల సమస్యలకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది కనుక ఇటువంటి రైస్లు మనం పండించడం జరుగుతూ ఉంది సో ఇప్పటి వరకు నేను తొమ్మిది రకాలు పండించాను కదా సో మిగతా కాలబడ్డుతో పోల్చుకుంటే మణిపూర్లో ఉన్నటు కొన్ని వెరైటీస్తో పోల్చుకుంటే ఈ రైస్ యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది ఇప్పుడు నేను వివరిస్తాను సో మిగతా అన్ని రకాల రైసెస్ అన్నింటిలో కూడా మనకు ఈ నలుపు రంగు వర్ణం ఉండడం వల్లనే రైస్కి ఇంత శక్తి ఉన్నదని మనం అనుకున్నాం కదా సో దాంట్లో మిగతా కాలబట్ట కానీ కర్పు కవన్ లాంటి వెరైటీస్ బర్మా బ్లాక్ శ్రీలంకన్ బ్లాక్ ఈ బ్లాక్ రైస్ అన్నింటిలో కూడా పై మాత్రమే బ్లాక్ కలర్లో ఉంటుంది ఈ స్పెషల్గా ఇది కూడా మణిపూర్ వెరైటీయే అయితే ఇది దీంట్లో ఏమిటంటే దీన్ని కృష్ణ బియ్యం అని పిలుస్తున్నాము దీంట్లో మీరు ఈ ఒడ్లను ఒలిచి బియ్యాన్ని చూసినట్లయితే పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది దాన్ని విరిచి చూస్తే కూడా దాని లోపల కూడా నలుపు రంగులో ఉంటుంది ఇది దీని ప్రత్యేకత అనమాట మరియు దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది రెండు పంటలు పండుతుందండి ఇప్పుడు ఇది యాసంగి పంట ఇప్పుడు కూడా కోతకు రెడీ అయింది కాలబట్టు ఉందనుకోండి అది కేవలం ఒక పంటనే పండుతుంది మనకి నూట యాభై నుంచి నూట అరవైలో దీర్ఘకాలికంగా ఉంటుంది మనకి అది ఇది రెండు పంటలు పండడానికి అవకాశం ఉంది ఇంకొక గొప్ప విషయం రైతుకి దీనివల్ల తెలియాల్సిందంటే ఈ చేను పడిపోదు ఎంత తుఫాన్ వచ్చినా గాలు వచ్చినా కానీ ఇది మంచి తట్టుకొని నిలబడుతుంది సో ఇవి అన్ని కష్టాలు నష్టాలు భరించినప్పుడు కూడా బ్లాక్ రైస్ని పండించాలి ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూగా పండించాలని చెప్పేసి పండిస్తున్నప్పటికి కూడా నాకు ప్రత్యేకంగా నాకు నచ్చినటువంటి గుణం ఏంటంటే ఈ బియ్యం ఎప్పుడు కూడా లోపల అదుపుగా ఉండడం వల్ల అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధింద అత్యధికంగా పోషక విలువలు ఉన్నాయని చెప్పేసి ఇది రీసెర్చ్ జరిగింది భారత ప్రభుత్వం దీనికి జిఐటాగ్ ఇవ్వడం జరిగింది సో దీన్ని నేను ప్రజల్లోకి ఇంకా చాలామందికి తీసుకెళ్ళాలి ఎంతోమంది రైతులకు ఇచ్చి ప్రతి ఒక్కరు భోజనంలో కూడా ఒక పూట దీన్ని తీసుకోవాలని ఉద్దేశంతో ఈ బ్లాక్ రైస్ని పండించడం జరుగుతుంది సో రైతులకి మాకు శ్రీ విజయరామ్ గారు వాళ్ళందరూ నేర్పినటువంటి విషయం ఏంటంటే ఈ దేశీయ విత్తనం అనేది ఒక భాండాగారం ఒక మన సంపద మన దేశం యొక్క అస్తిత్వాన్ని తెలిపే విషయం అనమాట సో దీన్ని మనం ఎప్పుడు కాపాడాలి ఈ విత్తనాలు వృద్ధి చేయాలని చెప్పేసి మాకు అన్నగారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఆయన సూచన మేరకే మేమందరం కూడా ఎవరైనా రైతులు వస్తే మా జిల్లా పరిధిలో సిద్దిపేట జిల్లా పరిధిలో ఎవరైనా విత్తనాన్ని కోసం వస్తే ఒక కేజీ వరకు మేము ఉచితంగా ఇస్తాం అంతకంటే ఎక్కువ కావాలన్నప్పుడు దాని ఖరీదు మేము తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే విత్తనం డెవలప్ చేసుకునేటువంటి జిజ్ఞాస ఉన్న వాళ్ళకి దాని విలువ తెలుసు కనుక కొంచెం విత్తనాన్ని తీసుకుని కూడా వాళ్ళు వెళ్ళి డెవలప్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ విత్తనం తీసుకొచ్చినప్పుడు కాలాబట్టి మేము విత్తనం తీసుకొచ్చినప్పుడు అర కేజీ విత్తనం దొరికింది మాకు ఆ కేజీ విత్తనాన్ని ఫస్ట్ పండించి దాన్ని యాభై కేజీలు చేసుకున్నాం అట్లా డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఎంతోమంది రైతులకు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కూడా ఎవరికైనా కావాల్సినప్పుడు ఒక కేజీ విత్తనం ఉచితంగా ఇస్తాం ఎందుకంటే నేను గతంలో రెండు రాష్ట్రాల వారికి ఉచితంగా విత్తనాలు ఇవ్వడం జరిగింది దాంట్లో నేను చెందిన వైఫల్యం ఏంటంటే రైతులు విత్తనం తీసుకెళ్తారు కానీ తిరిగి ఇవ్వలేరు అనమాట వాళ్ళు వచ్చేటప్పుడు ఇంట్రెస్ట్ మళ్ళీ తిరిగి ఇవ్వడంలో ఉండదు రకరకాల కారణాలు చెప్తారు అదే నా జిల్లా పరిధిలో అయితే కనుక వాళ్ళు తరచూ కలుస్తూ ఉంటాం ఏదైనా సమావేశంలో కలుస్తుంటాం కనుక వాళ్ళు బైబ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఏ జిల్లాల వాళ్ళు ఆ జిల్లాల చేయాలి లేదా మండల పరిధిలోనే చేయాలి కనీసం మేము జిల్లా వరకు నేను సిద్ధిపేట జిల్లాలో ఏ రైతులకైనా కావాల్సి వస్తే కూడా ఈ విత్తనాన్ని ఉచితంగా ఇస్తాం ఒక కేజీ వరకు ఇచ్చి మళ్ళీ దాని నుంచి మేము పండిన తర్వాత రెండు కేజీలు తీసుకొని డెవలప్ చేస్తూ ఉంటాం ఇట్లా ఏ రకాల విత్తనాలైనా మనము ప్రతి రైతులు ఇలా విత్తనాన్ని మనము ఒకరి నుంచి ఒకరికి తీసుకుంటూ మన ముందుకెళ్తే కనుక దేశీ విత్తనాన్ని మనం బాగా డెవలప్ చేసిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం